అంతకంటే డాన్స్ చేయడం మా వల్ల కాదు, మహాప్రసాదం. నువ్వు ఒక్కడే ప్రసాద్ ప్రసాద్ అని పిలుస్తున్నావు, అందరూ పెళ్లి కాని ప్రసాద్ అని పిలుస్తున్నారు. మంచి అమ్మాయి మరి చూపించు, సామంజయంగా ఉంటది. పర్లేదు, అమ్మాయి పేరు కోకిల, ఎలా ఉంది? కట్నం బాగా ఇస్తారా? అదిరిపోయింది ఆయన నిజంగా. కట్నం బాగా ఇస్తారంటే అదిరిపోయింది. ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకుందాం. ఓకే, వెళ్ళొస్తాను. ఓకే, బై బై. పెళ్ళైన తర్వాత లైఫ్ ఆఫ్టర్ వెడ్డింగ్. కోకిల ఏంటి 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 చాలి మాత్రం అసలు ఏంటి అని పలుకుతావేంటి? కోకిల అని పేరు పెట్టుకున్న నీ గొంతుకి దానికి ఏమైనా సంబంధం ఉందా? నేను కొద్దిగా ఆఫీస్ నుంచి రావడం లేట్ అయిపోయింది, నువ్వేమన్నా తిన్నావో లేదో? ఈ రోజు ఉపవాసం. ఉపవాసమా? ఎందుకే? నువ్వు బాగుండాలని. కొంచెం ప్రేమగా చెప్పొచ్చుగా. కొద్దిగా ప్రేమగా చెప్పవే. ఏం చెప్పు ఏం చెప్పు. పోన్లే, నువ్వు నా గురించి ఉపవాసం చేస్తున్నావు కాబట్టి నేను మార్కెట్ కి అలా వెళ్ళి నీ కోసం రెండు పళ్ళు తీసుకొస్తాను. ఆగే, ఏం తెస్తా ఏం తెస్తా ఏం తెస్తా అనపోతే ఆగండి అని పిలవాలి కదే నువ్వు. చెప్పు. రాసుకో చెప్తాను. సరే చెప్పు. డజన్ యాపిల్స్ కాయలు. యాపిల్స్ కాయలా? రెండు డజన్లు సపేటాలు. సపేటాలా? కొత్త రకం పళ్ళా? సపేటాలు తెలీదా? సపేటాలు. ఓ, సపోటాలా? ఓకే, రెండు డజన్లు సపేటాలు. చక్కెరకేలి గెలలు రెండు. చక్కెరకేలి గెలలు రెండు. గెల్ల రెండు గెల్ల. డైటింగ్ డైటింగ్. దాచిపల్ తట్ట తట్ట చీతిని గోతులో పెట్ట. ఓ పెద్ద పుచ్చకాయ. పెద్ద పుచ్చకాయ కోతే ఎర్రగా ఉండాలి. నిన్న నిన్న అదే సరసమాడారా? చెయ్యి చేసుకోకే కోకిల. ఏంటి శివరాకర్ణ, రెండు లీటర్లు పాలు ఒట్టుకురా. రెండు లీటర్లు పాలు? పాల కేంద్రం పెడతావా? ఏంటి? ఏం లేదురా, తీసుకొచ్చేస్తానులే. అవును కోకిల, ఇలా సిటీలో ఉన్న పళ్ళని మనమే తెచ్చేసుకుంటే పాపం సిటీలో ఉన్న వాళ్ళు కూడా తినాలి కదే. ఏం లేదే. సుకుమారంగా మాట్లాడి భార్య, నా అగ్గాడు ఇచ్చిన బాగుండు. నా గొంతు కోసేసాడు నా అగ్గాడు. ఉపవాసం మళ్ళీ అన్నం తింటున్నావేంటి? నువ్వు తెచ్చిన పళ్ళు సరిపోలేదు. ఒక ఏనుగు సంవత్సరం మొత్తం తినే ఫుడ్ని ఒక్క రాత్రిలో నువ్వు తినేస్తున్నావు అంటే నీ జీర్ణశక్తికి నాకు జోహార్లే. ఏంటి అంటే? ఏం లేదు. కేజీ కోడి మాసం ఒట్టుకురా. కోడి మాసం? ఎందుకే? తినడానికి. నీ కోడి మాసం తేవాలంటే వెళ్ళి నేను ఏ పౌల్ట్రీ ఫార్మ్ మీద దాడి చెయ్యాలి. అబ్బే సరసమాడవా? సచ్చినోడా సచ్చినోడా. దీని గొంతే అనుకున్నాడు, పిడిగుద్దులు కూడా ఇచ్చి చంపేస్తున్నాను. ఎందుకే ఎందుకే? ఏ రే ఫనీ. ఏ హాయ్ రా. కూర్చో. ఏమన్నా? అవును, చెన్నై నుంచి ఎప్పుడు వచ్చావు? నిన్నే వచ్చాను రా. చెన్నై ఇక బాగా డెవలప్ అయిపోయావు, మంచి షర్ట్ ప్యాంటు. అదే బాచి ఏంటి, కొత్తదా? బాగుందా? చాలా బాగుందిరా, సూపర్ గా ఉంది. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది తెలుసా? స్పెషాలిటీయా? ఏంటి? ఈ వాచ్ ద్వారా మనం గతంలో ఏమైనా తప్పులు చేసాం అనుకో, ఈ వాచ్ ద్వారా గతంలోకి వెళ్ళి ఆ తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు. వావ్, అంటే మన 24 సినిమాలో సూర్య కనిపెట్టిన వాచ్ ఇలాంటి? అది 24 గంటలు మాత్రం వెనక్కి వెళ్ళచ్చు, కానీ ఇది సంవత్సరం వరకు మనం వెనక్కి వెళ్ళచ్చు. అంటే ఆ వాచ్ ని సూర్య కనిపెట్టాడు, దీన్ని ఎవరు కనిపెట్టారు? వాళ్ళ తమ్ముడు కార్తీక్ కనిపెట్టాడు. ఒక్కసారి నాకు వాచ్ ఇవ్వరా? నీకెందురా? ఏళ్ళు చిన్న పండు. గతంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. తీసుకోరా, నీకన్నా నాకు ఏది ఎక్కువ. అరే నాగ్య, నువ్వు అయిపోయావురా. అబ్బాయిగా మజా. ఆ సంబంధం మనకాడు ఎప్పుడు చూసాడు? ఆగస్టు 18, 2017. ఏంట్రా నాగి, ఏంటి పెళ్లి చేసుకోవట్రా నువ్వు? ఊరు వాళ్ళందరూ పెళ్లి కానీ ప్రసాద్ అని పిలుస్తున్నారు, నువ్వు ఒక్కడే ఎలా పిలుస్తున్నావు? మరి పెళ్లి చేసుకోవాలి. ఏమైనా సంబంధాలు చూపిస్తే చేసుకుంటాను. సంబంధం సేవం చేయకుంటుంది. అమ్మ చూపించు చూపించు. ఇది వస్తుంది. అమ్మాయి పేరు కోకిల. ఏంటి అలా సొత్నా? ఏంటి అలా సొత్నా? అలా పడేట్రా? అదే వద్దులేరా, ఈ సంబంధం నాకు వద్దు. ఒక సామాన్ చూపిస్తాను మరి. అయితే ఈ అమ్మాయి కట్నం ఎక్కిస్తారు. సామాన్యంగా ఉంటది. బట్టల సబ్బులు వాడితే తెల్లగి. అంతేట్రా? మరి పెళ్లికి రెడీ అయిపో. మరి రెడీ అయిపోతున్నాను నేను. ఓకే, అయితే వెళ్తాను. ఈ పెళ్ళైన తర్వాత నేను చీరలు అందంగా లేనా? అయ్యో, అలా అడుగుతావంటే నీ ముందు అనసూయ, నీ ముందు రష్మి,
ఎంత మాట అన్నారు రాఘవ్ గారు? ఎంత మాట అంటారండి, కాస్త అందమైన వాళ్ళతో పోల్చండి. లేరు నోటంకి, నీ అందానికి మించిన వాళ్ళు ఎవరు లేరు. అందంలో నీకు నువ్వే సాటి, నీకు నువ్వే పోటీ. ఏ నోటంకి, ఇందాక ఈ రోజు ఉదయం పేపర్ సగం చదివి పెట్టాను, ఏది? ఓ అదే గిన్నెలు తోమాను కదండి, తర్వాత ఆ న్యూస్ పేపర్ తోనే దాన్ని తుడిచా. నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఇప్పుడు గిన్నెలు తుడకపోతే ఏమైపోయిందంట? ఇప్పుడు మీరు న్యూస్ చూడకపోతే ఏమైందంట? 5 రూపాయలు పెట్టి పేపర్ కొంటాం, చదివే లోపల 5 సార్లు కాఫీ తాగటం. అన్ని సార్లు తాగితే ఏమైపోయిందంట? పేపర్ బిల్లు 150 వస్తే పాల బిల్లు 750 వస్తుంది. నోటంకి, నా మనసు ఇక్కడ పాడైపోతుంది, నువ్వు అర్జెంట్ గా లోపలికెళ్ళి. రే ప్రహ్లాదు. అరే ఏంట్రా ఎలా వచ్చారు? ఏమి లేదురా, మన కాలనీలో మొగలందరికి స్విమ్మింగ్ పూల్ కట్టిందాం అనుకున్నా. మరి నీ తరపుని చంద ఎంతో చెప్పు. నోటంకి, చంద అడుగుతున్నా, వెళ్ళి చంద పట్టరాపు. తెస్తా ఇదిగోండి చంద. ఏంటే నీళ్ళు తీసుకొచ్చావేంటి నువ్వు? అంటే స్విమ్మింగ్ పూల్ అన్నారు కదా, అందుట్లో ఉండాల్సింది నీళ్ళే, అందుకే నీళ్ళు పట్టుకొచ్చా. స్విమ్మింగ్ పూల్ కట్టడానికి నీళ్లు ఇచ్చిన మొట్టమొదటి దేవతమమ్మా నువ్వు. నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసావు కదండి. అబ్బా పెద్ద ఉన్నట్టు పూలు కొనడానికి డబ్బు లేదు కానీ స్విమ్మింగ్ పూల్ కావాలంటే తీసుకెళ్ళి నేనే దీని బట్టలు ఉతుక్కుంటా. నోటంకి, నువ్వు అయిపోయావరా, అయిపోయావు. ఈ పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు? టిప్ వాచ్. ఎస్, అలాగే బెటర్ దాన్ కోకలా కోకలా. ఒక్కడే నన్ను ప్రసాద్ అని పిలుస్తున్నావు, ఊర్లో అందరూ పెళ్లి కాని ప్రసాద్ అని పిలుస్తున్నావు. మరి పెళ్లి చేసుకోవాలి కదరా. ఏది నువ్వేమైనా సంబంధాలు చెప్తే చేసుకుంటావు. మంచి అమ్మాయిని చేసుకుంటావా? చూపించు. అమ్మాయి పేరు కోకిల చూడు. ఏంటా అసత్న చూపించి. మరి సామాన్య కూడా కట్టనకు ఇద్దరు చూడు. పూలు కొనటం చేత కాదు కానీ స్విమ్మింగ్ పూల్ కావాలంటే ఇడికి, పూలు కొనటం చేత కాదు కానీ స్విమ్మింగ్ పూల్. ఈ సంబంధం కూడా నాకు అక్కర్లేదు. పోనీ అమ్మాయి మొహం చూడు. వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. అమ్మాయి పేదమ్మాయి, డబ్బులు ఇచ్చుకోలేదు. మరి ఏం అక్కర్లేదు, అందం ఉందో చాలు. ఇంతకంటే అందమైన అమ్మాయి ఇంకెక్కడ దొరకదు నాకు తెలుసు. ఓకే, ఈ పెళ్ళైన తర్వాత నేను పని బాగుంది. కత్రినా ఏం చేస్తున్నావు? బొట్టు పెట్టుకుంటున్నానండి. ఇది కింద ఎక్కడ కుంకుం లేదే. మీ కాలకున్న దూలే నన్ను ఉదుటిన బొట్టండి. ఫస్ట్ టైం నీ పేరు విన్నప్పుడు ఇంత మోడర్న్ గా ఉంది ఏంటి అని చాలా కంగారు పడ్డాను. కానీ ఇప్పుడు నీ సంస్కారం చూస్తుంటే చాలా ఆనందపడ్డాను తెలుసా? నాకు బాగా ఆకలిస్తుంది తినడానికి. ఒక్క నిమిషం అండి, ఇదిగోండి తినండి. ఒక్క ముద్ద, ఒక్క నిమిషం ఆగండి. తెలుగులో మొదట అక్షరం ఏంటి? అనసూయకి మొదటి అక్షరం ఏంటి? ఎందుకు ఇంత ప్రేమను చూపిస్తున్నావు కత్రినా నువ్వు? ఎందుకంటే నేను త్వరలో చనిపోబోతున్నాను. ఇండోనేషియా అని కొత్తగా ఒక జబ్బు వచ్చిందండి. ఇండోనేషియా అని జబ్బు? ఇండోనేషియా అంటే దేశం పేరు కదా. అది దేశం పేరు కానీ ఆ జబ్బు నాకు వచ్చిందండి. కావాలంటే అమెరికా పంపించైనా సరే ఇండోనేషియా జబ్బుకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. మీరు ఎక్కడ తిరిగినా ఆ జబ్బుకి వైద్యం ఎక్కడ లేదండి. అయ్యో కత్రినా, నా చివరి కొరకు తీరుస్తానని మాట ఇవ్వండి. ఏంటి కత్రినా అది? నా చెల్లిని పెళ్లి చేసుకోవాలండి. నీ బాధ నాకు అర్థమైపోయింది. నువ్వు వెళ్ళిపోతే నీ ఎంత ప్రేమగా నన్ను ఎవరు చూసుకుంటారనే కదా. ఇంతగా బతిమలుతున్నావు కాబట్టి నీకు ఒట్టేసి మీ చెల్లికి బొట్టేస్తానే. ఇప్పుడు మా చెల్లికి ఈ విషయం చెప్తాను, ఉండండి. హలో బావగారు ఒప్పుకున్నారమ్మా, వచ్చేసే. అక్క బావెవరు? 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 ఈయన మీ బావగారు చెల్లి. పొట్టిగా ఉన్నాడు. పొట్టిగా ఉంటే నీకెందుకు, పడవగా ఉంటే నీకెందుకే? ఏమండి మా చెల్లిని ఇలా రెక్కిరేయకండి. అది కాదే కత్రినా, భూమి తన చుట్టూ తాను తిరిగినట్టుగా దరిద్రాలని నా చుట్టూ తిరుగుతుంటే ఏం చేయాలో అర్థం. గేదె మెడలో తాడేసినట్టుంది తెలుసా? ఏంటి? అదే ఏమీ లేదే. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. ఎక్కడికి? ఇంటికి. పద